भगत सिंग जीवित युवत की स्फूर्तिदायक जनेत्री फाउंडेशन जिला सभ्यु गाद नरसिंह कंबाल श्वरीर मरी श्वेत आय आशयानी को जनेत्री फाउंडेशन आध्र्यन भगत सिंग राजगुरु सुखदेव तोबईव वर्धं सदर्भंग बुधवार जिला केन्द्र में आरएनबी अतिथि गृह में वारी चित्रपटा की पूलमाल वेसी घन निवाद कोवत्त वेगू ब्रिटिश साम्राज्यवादा की व्यतिरेक देश स्वातंत्र अति चयस प्राणत्यागम वीर जेलियन वालाबाग दुरंतंतो प्रभावितमैन आयन जीवितं स्वातंत्र्यं कोसं पार्लमेंटुपै पोगबांबुलतो दाडी चेसि ब्रिटिश वानी भयपेट्टाडन्नारु ఈ కార్యక్రమంలో సముద్రాల స్వరూప రవి తదితరులు పాల్గొన్నారు భారత స్వాతంత్ర యుద్ధంలో ముఖ్య పాత్ర పోషించి నా దేహం ముక్కలైన ఈ దేశాన్ని ముక్కలుగానే అని చెప్పేసి గర్జించినటువంటి పులి भगत सिंग गारी 91వ वर्धंति सदर्भंगा जनयत्री फाउंडेशन नलगोंडा आध्वर्यंलो ईरोजु वारि योक्क वर्धंति कार्यक्रमान्नि निर्वहिंचडं जरुगुता उंदि वारु देशं कोसं ब्रिटिश नि एदिरिस्तू अदे विधंगा देश स्वातंत्र्यं कोसं अनेक मंदिनि बलि तीसुकुन्नटुवंटि ब्रिटिश व्यतिरेकंगा आ रोजुल आये చేసినటువంటి సాహసం ఎంతో గొప్పది నిజమైనటువంటి దేశభక్తుడు ఎవరై అంటే ఈ రోజు భగత్ సింగ్ మాత్రమే ఈ రోజు అనేక మంది మేము దేశభక్తులని చెప్తారు కానీ నిజమైన దేశభక్తుడు దేశానికి తన ప్రాణాన్ని అర్పించినటువంటి ముఖ్యమైన నాయకుడు వీరోచితమైన నాయకుడు భగత్ సింగ్ గారు భగత్ సింగ్ గారి యొక్క ఆశయాలను అతను చూపినటువంటి తగువను ఈ రోజు యువత అదే విధంగా మన ప్రజలందరూ స్ఫూర్తిగా తీసుకొని ఆయన చేసినటువంటి పోరాటాన్ని ఈ రోజు మనం అందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి జనయత్రి ఫౌండేషన్ ఈ రోజు ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించడం జరుగుతా ఉంది కాబట్టి యువకులందరూ కూడా ఆయన చేసినటువంటి సేవలను ఆయన చేసినటువంటి సాహసపూరితమైనటువంటి కార్యక్రమాలన్నిటి కూడా యువత స్ఫూర్తిగా తీసుకొని ఆయన యొక్క సాధన కోసం జనయత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో భగత్ సింగ్ గారి వర్ధంతి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జనయత్రి ఫౌండేషన్ సభ్యులం అందరం పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో మరియు శ్వేత స్వరూప రవి నరసింహ సార్ పాల్గొనడం జరిగింది ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు భగత్ సింగ్ గారి వర్ధంతి చేయడం జరిగింది ఈ రోజు భారతదేశ ముద్దుబిడ్డ మన భగత్ సింగ్ గారు తన చిన్న వయసు నుండి ఈ పోరాటాలు చేసుకుంటూ 23వ సంవత్సరంలో తను ఊరికి ఊరి తీయడం వల్ల తను ఈ దేశానికి మంచి పనులు చేస్తూ స్వతంత్ర ఆ రోజుల్లో స్వతంత్రం తెచ్చిన సమర యోధుల్లో తక్కువ వయసులోనే తను మరణించడం అనేది చాలా అసలు చెప్పుకోలేదు కానీ ఈ తరం యువతలు కూడా యువకులు గాని యువతలు గాని ఎవరైనా సరే ప్రతి ఒక్కరు ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని స్వతంత్ర దేశం కోసం మంచి పనులు చేయాలని కోరుకుంటూ జనయత్రి ఫౌండేషన్ వారు